అందుకే అరుణోపనిషత్తు స్పష్టంగా ఏం చెబుతుందంటే ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం రాజ్ఞ సోమస్య తృప్తా సఖ సూర్యేణ సయుజోషసఖ అంటుంది. ఉత్తిష్ఠత లే, ఏం పడుకుంటావు, ఎంతసేపు పడుకుంటావు, అదే తిండి, అదే నిద్ర, అదే స్నానం, అదే భోగం, సిగ్గు రావట్లేదా? పునస్తాన్యేవ కర్మాణి లజ్జాయైన చ తుష్టయే పునర్దినైవ కలన శర్వరీ సంస్థితిః పునః పునస్తాన్యేవ కర్మాణి లజ్జాయైన చ తుష్టయే పునర్దినైవ కలన. మళ్ళీ తెల్లారింది నీ ప్రాణానికి. శర్వరీ సంస్థితిః పునః, పగలల్లా ఏదో ఏడిచో, ఎవరినో ఏడిపించావు, అయిపోయింది, మళ్ళీ రాత్రి వచ్చింది, పడుకున్నావు, పడుకున్నవాడు పడుకున్నావా, మళ్ళీ లేచావు తినగా ఉండక. ఎంతకాలం ఇది, ఎంతకాలం మానవ? ఆలోచించు, ఈ పనులు మానవా? ఓ మానవా, ఇది ఎందుకు ఆలోచించవా? ఓ మానవ ఉత్తిష్ఠత, దాన్ని ఆలోచించవాయా? మా స్వప్త, ఎంతకాలం పడుకుంటావు ఇలాగా? అగ్నిమిచ్ఛధ్వం లేపో, ఇచ్ఛాదండంతో కొట్టి కుండలనే శక్తులు నిద్ర లేపమన్నారు. కుండలింగే నమః అంటే అర్థం అది. నమస్కారం పెట్టి పూజ చేయడం కాదండి, ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం. నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఏమైనా సరే, ఎంతమంది ఎన్ని రకాల ప్రలోభ పెట్టినా సరే, ఎంతమంది ఎన్ని రకాల భయపెట్టినా సరే, ఎన్ని బంధాలు నన్ను ఎక్కడికి లాగడానికి చూసినా సరే, నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. రైజ్ అండ్ వేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ది గోల్. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాడు వివేకానందుడు, మహానుభావుడు కాబట్టి, ఉపనిషత్ పండితుడు కాబట్టి, ఉపనిషత్ బ్రహ్మను దర్శించిన వాడు కాబట్టి. అలా చెప్తే కానీ ఈ జాతికి ఎక్కదని. రైజ్ అండ్ వేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ది గోల్. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. తెలుసుకో, తెలుసుకో, పెద్దవాళ్ళని కలుసుకో, తెలుసుకో. ఎంతకాలం పడుకుంటావు ఇలాగా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, సిగ్గులేదా? లజ్జాయి నచ్చ తుష్టయి, ఏం ఆనందం ఉంది ఇందులో ఈ జీవితంలో? అనుభవించిన భోగాలే మళ్ళీ అనుభవించి, పడిన తిట్లే మళ్ళీ పడుతూ, తిట్టిన తిట్లే మళ్ళీ తిడుతూ, విసుక్కున్న విసుక్కులే రోజుకో 16 సార్లు విసుక్కుంటావు. అన్నీ అలా జీవితాంతం భరిస్తూ, ఎంతకాలం ఇది, ఎంతకాలం ఇది, ఎన్ని జన్మలు ఇది? కనీసం ఈ మృత్యువుతో వదిలినా ఒక ఆనందం అండి, మళ్ళీ తప్పదయే. ఈ జ్ఞానం లేకపోతే మళ్ళీ తప్పదు. మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం కొట్టో, అగ్నితో వాయువును లేవగొట్ట, పైకే దెబ్బ కొట్టు, దండంతో కొట్టు. సంకల్పశక్తి బలంగా ఉండాలి. 10 నిమిషాలు పావు గంట అరగంట జపం చేయడం అదేదో మహత్తరమైన శక్తిగా మాట్లాడడం కాదు. ఇక్కడ రోజల్లా ఎందుకు చేయలేవు? కొన్ని పనులు తగ్గించుకో, కొన్ని మాటలు తగ్గించుకో, కొన్ని ఆలోచనలు తగ్గించుకో, భగవత్పరంగా పూర్తిగా ఉన్మత్తుడు అయిపో. ఎవరేమన్నా సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఉండేవాళ్ళు ఉండని, పోయేవాళ్ళు పోని, తెలిపోతుంది. పోని దేవుడు లేడైనా తెలిపోతుంది. జీవితం ముగిసిపోతుంది, నష్టం లేదు. ఈ పంతం ఉండాలండి మనిషికి, లేకపోతే ఏదీ దొరకదు. శాస్త్రజ్ఞులకి అనేక వస్తువులు కనిపెట్టగలిగారంటే ఎంత పంతంతో చేశారండి వాళ్ళు, ప్రాణాలకు తెగించారండి వాళ్ళు. అదో సైనైడ్ యొక్క రుచి కనిపెట్టడానికి కొన్ని వందల మంది శాస్త్రజ్ఞులు విదేశాల్లో ప్రాణాలు వదిలేశారమ్మ, ప్రాణాలు వదిలేశారు. సైనైడ్ రుచి ఇప్పటికి చెప్పడం కష్టంగా ఉంది, ఒక క్షణంలో మనిషిని చంపేస్తుంది. దాని రుచి కనుక్కుందామని ఎంతమంది ఎంత ప్రయత్నం చేశారు, ప్రాణం పోతుందని తెలుసుని ప్రయత్నం చేసినటువంటి ఆ శాస్త్రజ్ఞులందరినీ అద్వైత ఋషులుగా భావించి నేను నమస్కారం చేస్తున్నా. ఏ దేశం వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా, మగవాళ్ళైనా, స్త్రీలైనా, ఎవరైనా, వారండి యోగ పురుషులంటే. ఒక పదార్థం గురించి అంత పరిశోధన వారు చేస్తే పరమార్థం గురించి మనం ఎంత చేయాలండి? ఆ పరమార్థాన్ని వదిలేసి వ్యర్థంగా తిరుగుతున్నామే. అనవసరపు చింతలన్నీ పెట్టుకుని, బాలస్తావత్ క్రీడాసక్త, యువకస్తావత్ యువతీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి గోపి కోపినసక్త, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఎవడు ఏడుపు వాడిదే కానీ దేవుడి కోసం ఏడిచేవాడు ఒక్కడు కూడా లేడని ఏడిచాడమ్మా శంకరాచార్య. మన కోసం ఏడిచాడు ఆయన. ఏడవలసిన కర్మ ఆయనకేమిటి? ఎన్నింటి కోసం ఏడుస్తున్నారా, ఎన్నింటి కోసం ఏడుస్తున్నారా? దేవుడి కోసం ఏడవండరా, ఆత్మ కోసం ఏడవండరా? ఒకరోజు కాకపోతే ఒకరోజైనా తెలుస్తుంది. అది అరుణోపనిషత్తు. ఇచ్ఛద్వం, అగ్నిమిచ్ఛద్వం, అగ్నితో వాయువుని ప్రేరేపింపజేసి అగ్ని వాయువు తోడవుతుంటే కొట్టండి, ఇచ్ఛాదండంతో కొట్టండి ఆ శక్తిని. తెలుసుకోవలసింది తెలుసుకునే వరకు నేను అనంతన్నాను.